భగవద్గీత భగవద్గీత మహాభారతంలో యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు కదా గురుదేవ. కాబట్టి విష్ణు సహస్రనామం కూడా మహాభారతంలోని అని అంటారు కదా గురుదేవ. అంటే ఏ నేపథ్యంలో ఎవరెవరు బోధించారు గురుదేవ విష్ణు సహస్రనామం? భగవద్గీతలో అదే, అది భీష్ముడు ఈ పాండవులకి, అంటే భీష్ముడు ఆ అంపశయ్య మీద పడిపోయిన తర్వాత అప్పుడు పాండవులను తీసుకొని శ్రీకృష్ణుడు వస్తాడు. ఎందుకంటే కొన్ని ధర్మాలు ఆయన దగ్గర తెలుసుకోవాలా, ఆయన ప్రాణం పోయిన తర్వాత ఈ ధర్మాలన్నీ ఎవరికి తెలియకుండా పోతాయి అని చెప్పి వస్తే అప్పుడు కొన్ని రాజధర్మాలు, కొన్ని మోక్ష ధర్మాలు, కొన్ని గృహస్థ ధర్మాలు, కొన్ని స్త్రీ ధర్మాలు ఇవన్నీ చెబుతూ ఆ విష్ణు సహస్రనామాన్ని కూడా చెప్తాడు. విష్ణు సహస్రనామాన్ని నువ్వే చెప్పాలయ్యా అని కృష్ణుడు అంటే, కాదు నువ్వే చెప్పాలని భీష్ముణ్ణి చెప్పమంటాడు, అందుకని చెప్తాడు. విష్ణు సహస్రనామే కాదు, శివ సహస్రనామం కూడా ఉంది మహాభారతంలో.